వాటర్ ప్రాబ్లం ఉంటే కమలపూర్ చెర్లకు వర్షం కొడితే నీళ్ళు వచ్చేది. ఇవాళ కాల్వ నీళ్ళతోటి ఆ కాల్వకు ఒక తూమ వేసారు. ఆ తూమ ద్వారా చెరువు నిండుతుంది. చెరువు నిండి మా చెర్లలో నీళ్ళు వచ్చి ఆ చెర్ల నుంచి వెళ్ళి బాగొచ్చి ఆ తూమల వల్ల ఇప్పుడు ఇది ఎంత మంచి ఒక 10-20 గోళ్ళ బావి అయినా కూడా ఒక 10 ఎకరాలు వారిచ్చే బావి అయినా కూడా కాల్వ నీళ్ళు రాకపోతే ఇక్కడ వేస్టే. ఈ గుండేడు ఏరియాలో అంటే ఉజరావాలో ఎక్కడైనంతే కాలువ నీళ్ళు రాకపోతే బావిలలో నీళ్ళు ఉండేవి. కాలువ నీళ్ళు పక్కపక్కన పోవడం వల్ల ఆ ఊట ద్వారా ఆ పదన ద్వారా బావిలు రెండి ఇప్పుడు పొలాలు ఇవన్నీ పారుతున్నాయి. అదే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇవాళ రోజున కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఈ ఎండాకాలంలో ఇప్పుడు వర్షాకాలం అంటే ఆటోమేటిక్గా నీళ్ళు ఉంటాయి. ఆ ఎండాకాలం టైంలో పొలాలు వారుతాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టే. కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు కూడా కేసీఆర్ మీద ఇట్లా వచ్చినాయి, గన్ని 1000 కోట్లు పెట్టి కడతారా, కాళేశ్వరంలో ప్రాజెక్ట్ అవుతుందా, గన్ని నీళ్ళల్లో పని అవుతుందా అని ఎన్నో ఎలిగేషన్లు వచ్చినాయి. ఇప్పుడు దళిత బంధు అప్పుడు కూడా వస్తానే దానిలో పొలాలు పెడతారు, అది అవుతుంది, దళితులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ దళితులకు రాగానే మాకు రాలే బీసీలు అది రాలే ఇది రాలే అంటారు. బీసీలు ఇప్పుడు మా యాదవ్లు ఉన్నారు, మేము యాదవ్స్, యాదవ్లకు గొర్రెలు వచ్చినాయి. మా చెల్లెకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్యం వచ్చింది. మేమంతా ఉన్నోళ్ళం కాదు, అందరూ దాదాపుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు అంటే అందరు లేని వాళ్ళు ఏమి ఎవరో ఒక్కరు బలిచిన ఉంటారు. వాళ్ళు కూడా ఈ వ్యవసాయం పొలం కడిగా చేయరు, ఈతగాలం పెట్టుకొని చేసుకుంటారు. రైతు బంధు రావడం వల్ల 6 నెలలకు 1 ఎకరానికి 5000 అంటే మాకు 3 ఎకరాలు ఉన్నది, పసలకు 15 వేలు వస్తాయి అంటే సంవత్సరానికి 30 వేలు వస్తాయి. అంటే నాటుగూళ్ళో దున్నె గూళ్ళో పిండి బత్తాలకు ఎంతో కొంత మాకు సహాయం అందిస్తాను. సో వాటర్ ప్రాబ్లం అయితే వాటర్ విషయంలో చెప్పానంటే హాట్ పూల్ చెప్తానా, నాకు ఇక్కడ రాగడి ఒక పసలు వండితే ఒక పసలు వండలే. ఇవాళ 2 పసలు వండుతాయి, నీళ్లు బంద్ చేసిన అవతలు ఉన్న ముందు చెప్పానంటే నాకు నీళ్ళు బంద్ పిండి తలుకోవాలంటే నీళ్లు అలకెళ్ళి వెళ్ళిపోతాను. పిండి ఇక తూమ్ బంద్ చేసుకోవాలి, నేనే మళ్ళీ నేనే తీసుకోవాలి. అటువంటి పరిస్థితి ఇప్పుడు వాటర్ అంటే ఫుల్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే వాటర్ తోటి చాలా ఇబ్బందులు వచ్చేటివి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి ప్రతి భూమి ఇప్పుడు 100,000 ఎకరాలకు నీళ్ళు కాదు, 100,000 కాదు 10 లక్షల ఎకరాల నీళ్ళు అని చెప్తాను. 100,000 ఎకరాలకు కేసీఆర్ నీళ్ళు ఇస్తా అన్నాడు అంటే కేసీఆర్ 100,000 ఎకరాలు కాదు, అసలు తెలంగాణలో ఎన్ని భూములు ఉన్నాయో అన్ని భూములకు నీళ్ళు పోతాయి పక్క. అలా ఎటువంటి డౌట్ లేదు.